ఏపీ నుండి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే పంచాయతీ సెక్రటరీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో మనకు టోటల్గా వచ్చేసి 1651 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్ని వచ్చేసి జిల్లాల వారీగా రిలీజ్ చేశారు. అలానే ఇందులో ఉన్న వేకెన్సీస్ని వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీగా అలానే ఫ్రెష్ వేకెన్సీగా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకు టోటల్గా 1651 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి, అలానే ఏ విధంగా అప్లై చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బిల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలానే డిస్క్రిప్షన్లో వచ్చేసి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకు ఏపీపీఎస్సీ నుండి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే పంచాయతీ సెక్రటరీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి మనకు విజిట్ చేయవలసిన వెబ్సైట్ వచ్చేసి psc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 25వ తేదీ 10వ నెల 2022 నుండి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 19వ తేదీ 11వ నెల 2022 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఏ విధంగా అప్లై చేయాలి అంటే మనం సచివాలయం జాబ్కి అప్లై చేసినట్టే మనం ముందుగా వచ్చేసి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఇందులో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలు వచ్చేసి టోటల్గా 50 వేకెన్సీ ఉన్నాయి. అలానే ఫ్రెష్ వేకెన్సీలు వచ్చేసి మనకు టోటల్గా 1600 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా వచ్చేసి మనకు 1651 వేకెన్సీ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ని వచ్చేసి జిల్లాల వారీగా రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు శ్రీకాకుళం జిల్లాలో వచ్చేసి 157 వేకెన్సీ ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 169 వేకెన్సీ ఉన్నాయి. విశాఖపట్నం 155, ఈస్ట్ గోదావరి 142, వెస్ట్ గోదావరి 71, కృష్ణ 69, గుంటూరు 98, ప్రకాశం 217, నెల్లూరు 112, చిత్తూరు 184, అనంతపురం 88, కర్నూలు 138 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు టోటల్గా వచ్చేసి 1600 వేకెన్సీ ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కలుపుకుంటే టోటల్గా 1651 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్కి చూస్తే మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా, బీటెక్ కంప్లీట్ చేసినా, ఏది కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. అలానే రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయని క్లియర్గా ఇచ్చారు. అలానే లోకల్ క్యాండిడేట్కి రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఏ జిల్లాలో చదివారు దాని ప్రకారం లోకల్ క్యాండిడేట్గా ఐడెంటిఫై చేసి లోకల్గా ఉన్న వాళ్ళకు మనకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు. ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే 1వ తేదీ 7వ నెల 2022 నాటికి వచ్చేసి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. మనం ముందుగా వచ్చేసి ఓటీపీఆర్ ఐడి జనరేట్ చేసుకుని మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత అప్లై చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. దీని ప్రకారం మనం చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలానే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. 200 రూపాయల అప్లికేషన్ ఫీజు, అలానే ప్రొసెసింగ్ ఫీజు వచ్చేసి 80 రూపాయలు అనేది పే చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజుని కూడా మనం ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళు వచ్చేసి 80 రూపాయలు ప్రొసెసింగ్ ఫీజు మాత్రమే పే చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫీజుని వచ్చేసి మనం ఆన్లైన్లోనే నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా పే చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి సొంత జిల్లాల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయని క్లియర్గా ఇచ్చారు. దీని ప్రకారం మనకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న వేకెన్సీస్ని వచ్చేసి ఏ జిల్లాలో ఉమెన్కి ఎన్ని ఉన్నాయి, జనరల్కి ఎన్ని ఉన్నాయి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇవన్నీ చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.